नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अनूस किचन एंड व्लॉग्स। नीन चेयबोतुन्ना रेसिपी वच्चेसी मसाला बेंडकाय कर्री। मसाला बेंडकाय कर्री तयारी विधानम चूद्दाम। मुंदुगा ओक पैन तीसुकोनी दान्नी पैन हीट एक्किन तर्वात 3 टेबल स्पून्स आयिल वेसुकुन्नानु। वेसुकोनी पोडुग्गा कट चेसुकुन्न बेंडकायलु वेसुकोनी కొంచెం వాటిని వేపాలి। ఈ విధంగా వేగిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి। కొంచెం మళ్ళీ కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి। రెండు ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసుకోవాలి। ఇలా సన్నగా కట్ చేసుకున్న వాటిని ఆయిల్ లో వేసుకోవాలి। నాలుగు ఎండు మిర్చి, రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మసాలాస్ వేసుకుందాం। పసుపు, తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి। ఒక పెద్ద టమాటా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఆ టమాటా కూడా వేసుకోవాలి ఈ మసాలాలోకి। ఇప్పుడు మూత పెట్టుకోవాలి। మూత పెట్టుకొని మగ్గనివ్వాలి। ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మూత తీస్తే ఇలా మగ్గుతుంది। మగ్గిన దాంట్లోకి నిమ్మకాయంత చింతపండు తీసుకోవాలి। చింతపండు తీసుకొని దాని చిక్కగా రసం చేసుకొని ఈ చింతపండు రసాన్ని పోసుకోవాలి। పోసుకొని బాగా కలబెట్టుకోవాలి। ఇలా కలబెట్టుకున్న దాన్ని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి। ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ రసంలోకి వేసుకోవాలి। ఈ ముక్కలను ఇప్పుడు బాగా కలుపుకోవాలి। అలా కలుపుకొని మనకు చిక్కగా ఉంది కాబట్టి ఒక సగం కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది। తక్కువగా తక్కువ పుల్లగా తినేవారు ఫుల్ కప్పు వేసుకున్నా పర్లేదు। ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం। 5 నిమిషాల తర్వాత కలుపుకోవాలి। ఇప్పుడు కొంచెం salt వేసుకుందాం। salt వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పైన వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే మన బెండకాయ మసాలా సూప్ రెడీ అయిపోయింది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థాంక్యూ।